పబ్లిక్. ముత్తారంలో ఉండే నా చిన్ననాటి దోస్త్ సరిత ఫోన్ చేసి ఆదివారం నాడు మా ఊరికోసారి రారాదు అని ఒక్క తీరుగా అడుగుతున్నది. ఎందుకే ఎన్నడూ లేనిది నన్ను అంతగానో రమ్మంటున్నావు అంటే, ఇప్పుడు మా ఊరు మస్తు ఫేమస్ అయితున్నదే దా, నువ్వు ఒకసారి వస్తే నీకే తెలుస్తుంది అని అంటున్నది. ఇంతకీ అక్కడ ముచ్చటేందో అరుచుకుందాం పారి. ఆగరో ముత్తారంల ముచ్చట అని చెప్పిండ్లు. ముత్తారముల్ల గీగూడ ఎక్కడిది? గిది వేరే రాష్ట్రమే కావచ్చు అని అనుకుంటున్నారా? కాని కాదు, పెద్దపల్లి జిల్లా ముత్తారం అనే ఊళ్ళో ఉండే ఆండాలమ్మ గుడిది. కాని ఇన్నాళ్ళు శెత్తాశదారంతోని ముండ్ల పొదలల్లా ఎవ్వల కాన రాకుండా ఉండనట. ఇప్పుడు తెలంగాణ సర్కార్ ప్రతి పల్లెకు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది కదా, ఆగో దానికోసమని ముత్తారమూరి పబ్లిక్ కు చెట్టు చేమలు ముండ్ల పొదలను తీసేసి శుభ్రం చేస్తే ఇగో గీ అందమైన గుడి బయటపడ్డది. 13వ శతాబ్దంలో కట్టించిన ఆండాలమ్మ గుడట గుప్త నిధుల కోసం దవ్వి గుడిల విగ్రహాన్ని గిట్ల నాశనం చేసిండ్లట కొంతమంది బట్టేవాజుగాళ్ళు. కానీ అగు చూడుండ్రి, ఇప్పటికీ శెక్కు చెదరకుండా రాజగోపురం, వరండా, ముందట దర్వాజా గట్లనే ఉన్నాయి. అందుకే ఇక గింత సక్కటి గుడి ముచ్చట తెలుసుకున్న చుట్టుముట్టుళ్ళ జనాలు మందలకు మందలే వచ్చి సెల్ఫీ ఫోటోలు దిగుడు షురూ చేసిండ్లట. ఇగో ఇక్కడి పార్కులో చిన్న పిల్లగాండ్లు ఆడుకునేటందుకు ఆట వస్తువులను కూడా ఏర్పాటు చేసిండ్లు. అయ్యా ఆఫీసర్ సార్లు, గిది ఎప్పటికూడో అంటున్నారు, మరిగా గోడలు స్తంభాలు గట్టిగున్నాయో లేవో చూడుండ్రి. పబ్లిక్ కు సెల్ఫీ ఫోటోల సోకుల వాడి గవెక్కి దుంకుతున్నారు. గట్లనే తెలంగాణ సర్కార్ దయతలిచి మా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ముత్తారం ఊరు జనాలు కోరుతున్నారు. నిజంగా గొప్ప వరమే కదా గా ఊరికి.